డోరేమాన్, మీకు ఇప్పుడే చెప్తున్నాను, కింద ఒక సీక్రెట్ ఒక మిషన్ అయితే తెచ్చాను. సో దాన్ని కానీ మీరు ఎవరైనా పాడు చేశారా మీ సంగతి అయితే చెప్తాను. అది చాలా అంటే చాలా విలువైనది. ఓకేనా? ఎవరికి పాడు చేయకండి. సరే సరే, మీరు చూడలేదు అంటున్నారు కదా, నాతో పాటు రండి, మీకు ఆ మిషన్ గురించి చెప్తాను. అది చాలా అంటే చాలా విలువైన మిషన్ రే. మన ఇంట్లోకి కానీ ఎవడైనా వచ్చినా ఆ మిషన్ మట్టికి ఇవ్వకండి ఎవరు, సరేనా? మన మైకిల్ మామకి ఎవరికి ఇవ్వకండి. మన హల్క్ మామ ఆ మిషను మన మీద నమ్మకంతో మన ఇంటికాడ దాయమని ఇచ్చాడు. సో నేను సరే అని దాస్తున్నాను. మీరు మట్టికి ఎవరికైనా ఇచ్చారా, మళ్ళీ హల్క్ మామ చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు పాపం. కానీ మన హల్క్ మామ పవర్స్ అన్నీ ఈ మిషన్లోనే ఉన్నాయి. రండి రండి రండి, రా వస్తున్నారా, రండి. ఇదిగోరా, ఇదే ఆ మిషన్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక బంగారు బాతు గుడ్డు. సో ఇదిగో చూసారు కదా, ఈ గుడ్డుని కానీ ఎవరైనా దబ్బడానికి వచ్చారోకో మీరు నాకు వెంటనే ఫోన్ చేయండి రా, సరేనా? పొరపాటును కూడా ఈ గుడ్డుని ఎవరిని టచ్ చేయనివ్వకండి. ఇది చాలా పవర్ఫుల్ గుడ్డు. సో చూడండి ఎంత పవర్ఫుల్ గుడ్డో మీకు తెలీదు. దీంట్లో చాలా అంటే చాలా పవర్స్ ఉన్నాయి. సో ఈ పవర్స్ కానీ మనకు వచ్చినాయా ఈ ప్రపంచాన్ని శాసించవచ్చు. ప్రేయసించాన్, నీకే చెప్పేది, ఈ గుడ్డుని మట్టికి ఎవరూ ముట్టుకోకూడదు. ఆఖరికి నువ్వైనా నేనైనా ఎవరూ ముట్టుకోకూడదు. ఈ గుడ్డుని కానీ ఒక్కసారి ముట్టుకున్నామా మనకి ఎక్కడ లేని పవర్స్ అయితే వస్తాయి. మనం ఇంకా ఈ ప్రపంచాన్ని ఏలేయచ్చు. కానీ మన హల్క్ మమ్మది గుడ్డు మనం ముట్టుకోకూడదు, సరేనా? జాగ్రత్తగా ఉండండి, ఈ గుడ్డుని మట్టికి ఏమీ చేయకండి, సరేనా? సర్లే, కానీ ఇవాళ సండే కదా, ఇవాళ మా కోసం ఏయో కొంటానన్నావు, మాకు కొను మామ కొను, కొంటావా కొనవా? రే రే మర్చిపోయాను, సరే సరే రండి కొంటాను మీకోసం. రే గుడ్డు మాత్రం జాగ్రత్త, ఈ షాప్ గాడికి సెక్యూరిటీ పెట్టి చెప్పాలి సెక్యూరిటీగా ఉండమని. రండి 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 రా రండి రండి, మీ ఈ షాప్ గాడికి చెప్పేసి మనం ఏంటంటే మనం బయటకి మీకు ఏం కావాలో కొంటాను. రండి 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 రండి. అరే చాప్, అరే చాప్ ఉన్నాడు ఇడు. అరే చాప్గే ఉన్నావా? ఉన్నాడు. అరే చాప్. అమ్మమ్మ ఏంటి ఏంటి చెప్పండి. అరే చాపు, నేను అయితే లోపల ఒక పెద్ద ఒక బంగారు బాతుగుడిని అయితే పెట్టాను, కానీ ఆ బాతుగుడిని ఎవరిని ముట్టుకోకుండా చేయాలరా, సరేనా? అమ్మమ్మ సరే సరే, ఇంతకీ ఆ బాతుగుడ్డు ఎందుకు అంత పవర్ఫుల్ చెప్తావా ఒకసారి. అరే రే, ఆ బాతుగుడ్లో చాలా పవర్స్ ఉన్నాయి. సో ఈ పవర్స్ గుడ్డు కానీ ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు కూడా చాలా శక్తివంతంగా మారిపోతారు. కాబట్టి ఇంటికి ఎవరైనా వచ్చారా నాకు వెంటనే ఫోన్ చేయి, నేను అయితే ఇంటికి వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడు మేమైతే బయటికి వెళ్తున్నాం. సరే మామ సరే, నువ్వు గమ్ముని వెళ్ళి గమ్ముని వచ్చే, నేను ఆ గుడ్డుకి సెక్యూరిటీగా ఉంటాను, నువ్వేం భయపడుకో. అదిరా చాప్, నువ్వు సూపర్ హ్యా, నువ్వు ఉంటే నాకు ఇంక భయం లేదు. రే సించాన్ డోరేమాన్ రండిరా, ఇంకా మనం హ్యాపీగా మనం అయితే బయటికి వెళ్ళి షాపింగ్ అయితే మీకు ఏం కావాలో కొంటాను. మొన్నటి నుంచి అడుగుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు అయితే బయటికి వెళ్దాం మామా బయటికి వెళ్దాం మామా అని. సో ఇవాళ సండే కదా, హ్యాపీగా అలా జాయిన్ అయ్యి ఎంజాయ్ చేసేస్తాం. కానీ నాకు ఒకటి భయంగా ఉంది, కొంప తీసి మేము లేని టైంలో ఎవరైనా ఆ గుడ్డుని పట్టుకుని వెళ్ళిపోతారేమో అని. రే తర్వాత వెళ్దాం రా సించాన్, ఎందుకంటే ఇంటికాడ గుడ్డు ఒకటినే వదిలేసి చాప్ గన్ను వదిలేసి నాకు ఎలబుద్ధి అవ్వట్లేదు. మళ్ళీ మనం అలా వెళ్ళాక మన ఇంటికి ఎవరైనా వచ్చి ఆ గుడ్డుని ఎతికెళ్ళిపోతారని భయంగా ఉందిరా. చాప్ గడు ఉండగా నీకెంత భయం, ఆ గుడ్డుని ఎవరు తీసుకెళ్ళాలే, పద పద మనం అయితే ఫాస్ట్కి ఏంటంటే వెళ్దాం షాప్కి. సరే రండి అయితే, ఇంకా మీరు నా మాట అంటారా? సరే సరే, ఏ ఎక్కండ్రా ఫాస్ట్గా ఎక్కండి, ఎక్కరా అది. ఓకే ఫ్రెండ్స్, మేము అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాం. షాపింగ్ అంటే బట్టలు ఏమీ కాదులే, వీళ్ళకి అయ్యే పాపల్లో కురుకురేలు కావాలంట. రే ఏం కావాలో చెప్పండి. ఇది కాదు వెనక్కి, వెనక్కి పదా. వెనక్కి కదా, మర్చిపోయండ్రా. అరే యార్, రే మీకు ఏం కావాలో చెప్పండి, నేను అవుతాయి వెంటనే కొనేసి వెంటనే మనం ఫాస్ట్గా మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. ఇది అసలు చాలా పవర్ఫుల్ గుడ్డు. ఈ గుడ్డు గురించి కానీ ఎవరికైనా తెలిసిందా మన ఇంటి చుట్టూరు మొత్తం క్రిమినల్స్ వచ్చేసి ఇంకా గుడ్డును అయితే తీసుకెళ్ళిపోతాం ట్రై చేస్తారు. సో ఈ గుడ్డును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రే సించాన్, నువ్వు అలా అనకరా బాబు, నువ్వు అలా అంటేనే నాకు భయమేసేస్తుంది. అరే యార్ అమ్మ, అరే అయ్యో. రే సించాన్ కానీ నువ్వు నన్ను భయపెట్టావు, గాడ్ను గుద్దేశాను. సరే నేను అయితే ఇప్పుడు అయితే షాప్ కాడికి అయితే పానేస్తాను. సో మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. అదే అది మీకు ఏం కావాలరా చెప్పండి. ఒక మంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ అండ్ అలాగే డోరేమాన్ గడికి ఒక కొత్త బుడ్డ సైకిల్ అయితే కొనంట కొను. అరే యార్ ఏంటి ఇడు, ఎవడో అడ్డంగా వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా అయితే ట్రాఫిక్ మట్టికి ఆ సండే కదా, మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్గా ఉంది. సర్లేరా కొంటానులే, ఇంకా మాట్లాడకండి రా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం మనం అయితే. ఏంటి నోబిత గడు ఫోన్ చేస్తున్నాడు, రే మాట్లాడకండి. నోబిత గడు ఫోన్ చేస్తున్నాడు. హలో నోబిత, ఏంటి ఫోన్ చేస్తున్నావు?
రే మామా, మీరు ఎక్కడున్నారా? నేనైతే మీ ఇంటికి వస్తామనుకుంటున్నాను. రే, ఇంటికి మట్టుకు వెళ్ళకు, మేమైతే బయట ఉన్నాం, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నిన్నైతే పికప్ చేసుకుంటాం. అవునా? సరే సరే, అదే మామా, నేనైతే మూవీ థియేటర్ కూడా ఉన్నాను, వచ్చేయండి, నన్ను కూడా పికప్ చేసుకుని నేను కూడా మీతో పాటు వస్తాను. సరే సరే, వస్తున్నాం, ఆగు, నువ్వు మట్టుకు ఇంటికి వెళ్ళకు. మామా సరే, గమ్మని రండి. రే, నువ్వుతో గడి ఫోన్ చేశాడు రా, ఆడింటికి వెళ్దామని ప్లాన్ వేసాడేమో. కొంప తీసాడుకి మన గుడ్డు విషయం ఏమైనా తెలిసిందా? ఆడు ఎందుకు ఇంటికి వెళ్తానని ఫోన్ చేశాడు రా బాబు. నాకైతే ఇంకా వెంటనే వాడిని వద్దన్నాను. ఆడెక్కడో మూవీ థియేటర్ కాడ వెయిట్ చేస్తున్నాడంట. ఇప్పుడు అయితే వాడిని పికప్ చేసుకుని వాడితో పాటు మీకు కూడా ఏమిటి కొంటానులే, సరేనా? సరే సరే, నడు మామ నడు, కొంచెం ఫాస్ట్గా నడు మామ. మనం అయితే అర్జెంటుగా మనం అయితే నోపు దగ్గర దగ్గరికి వెళ్దాం, లేకపోతే వాడు మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోయాడుకు. మన గుడ్డుని కానీ వాడు కానీ ముట్టుకుంటే వాడికి ఇంకా ఎక్కడ లేని శక్తులు అయితే వచ్చేస్తాయి, మళ్ళీ మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. గమ్మున్నాడు గమ్మున్నాడు. రే రే రే, సించానికి కంగారు పెట్టకరానండి, నేను అక్కడికి వెళ్తున్నాను రా. అబ్బా రే, నోపుతాకే ఇప్పుడు ఫోన్ చేసామంటారా బాబు? ఎప్పుడు ఫోన్ చేయడు, ఇప్పుడే ఫోన్ చేశాడు, నాకు ఎందుకు వీడి మీద అనుమానంగా ఉందబ్బా. మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం, సో నాకు ఎందుకు వీడి మీద అనుమానంగానే ఉంది. రే, మనం అయితే మూవీ థియేటర్ అక్కడికి వచ్చేస్తాం, ఏడు నోపుతాగాడు. రే నోపిత, రా వచ్చి కారెక్కు. వచ్చారా? అది లేకపోతే మీ ఇంటికి వెళ్దాం అనుకున్నాను మామ. బాబు మీరు బాగానే వచ్చారులే, నడండి నడండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రే, మేమైతే అక్కడ సింఛాంగ్ గారికి డోరమన్ గారికి ఎప్పటి నుంచో సైకిల్ సైకిల్ అంటున్నారు రా, సో సైకిల్ కొనడానికి అయితే వెళ్తున్నాం. అవునా మామా? మామా మామా, నాకు కూడా ఏదో ఒకటి కొను మామా, ప్లీజ్ మామా, ప్లీజ్ మామా. రే ఏడాకరా బాబు, నీకు కూడా ఏదో ఒకటి కొంటానులే, ఆగండి ఆగండి. మనం అయితే ఫస్ట్ అయితే ఇక్కడ షాపింగ్ గారికి అయితే వెళ్ళాలి కదా, ఆగండి ఆగండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడికి అయితే వచ్చేస్తాం. ఇదిగోండి షాపింగ్ ఆ ఎదరు వీధిలోనే ఉంది, సో మనం అక్కడికి వెళ్తే మనం అయితే ఇలాగ అయితే సైకిల్స్ అయితే కొనేద్దాం. ఓకేనా? సో చెలో చెలో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. హే హే హే, చెలో చెలో చెలో. ఓ ఏది ఏది, ఇదిగోండి రా షాప్ అయితే వచ్చేసింది. సో దిగండి 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 రా, అందరూ దిగండి, మీకేం కావాలో చెప్పండి, సో అవన్నీ కొనేద్దాం. అది రండి, ఫాస్ట్గా రండి షాప్ లోపలికి అయితే వెళ్దాం. అరే యార్, ఓకే షాపు, ఇదేంటి షాప్ మూసేసింది? అరే యార్, రే షాప్ మూసేసిందిరా, పక్క షాప్లోకి వెళ్దాం ఆగండి. ఇది అరే అరే అరే, ఇది కూడా, అరే యార్, ఇది కూడా మూసేసిందిరా. కొంప తీసి సండే కదా, షాప్ వాళ్ళకి కూడా హాలిడే అంటారా? అరే యార్, ఈ షాపులన్నీ మూసేసి ఉన్నాయండి అబ్బా, నాకైతే అర్థం కావట్లే. అరే యార్, సర్లే రే, మన సైమన్ బాబే షాప్ కాడికి అయితే వెళ్దాం. రండి రండి ఫాస్ట్గా, మన సైమన్ బాబీ షాప్లో అయితే ఖచ్చితంగా అయితే ఈ కార్స్, సైకిల్స్, బైక్స్ అన్నీ ఉంటాయి. రండి ఎక్కండి ఎక్కండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే సైమన్ బాబీ షాప్కి అయితే వెళ్తున్నాం. రే ఎక్కడ డోరమన్, ఎప్పుడు చూస్తున్నాను, వే లేట్గా వస్తావు, ఎక్కు ఎక్కు. ఓకే మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. చలో చలో, మనం అయితే ఇదిగోండి సైమన్ షాప్ బాబాయ్ షాప్ దగ్గరకు అయితే వెళ్ళిపోద్దాం. మరి యార్, ఈ బైక్ చూడండి రా, ఎంత బాగుందో. వీడు ఎవరిదో బైక్ మట్టుకి సూపర్ వెళ్తుందో ఆ బైక్ మట్టుకి. సర్లే, మీకు బైక్స్ ఏమీ వద్దు కదా, మీకు అయితే ఒక చిన్న సైకిల్ అయితే కొనేస్తాను. అది అది అది, ఓకే మనం అయితే వచ్చేసాము రా. ఇదిగోండి మన సైమన్ బాబాయ్ ఎక్కడే ఉన్నాడు, రండి 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 ఫాస్ట్గా రండి. హలో సైమన్ బాబాయ్, ఎలా ఉన్నావు? రే ఫ్రాంక్లిన్, వచ్చారా? రండి రండి. ఏంటి చాలా తర్వాత వచ్చారు, ఏం కావాలి ఏంటి? సైమన్ బాబాయ్, మాకు అయితే మా సించానికి డోర్మన్కి అయితే ఒక చిన్న సైకిల్స్ అయితే ఏమైనా ఉన్నాయా? అరే ఇప్పుడే రావాలా మీరు కూడా? అయ్యో ఇందాకే రెండు సైకిల్స్ ఉంటే వాళ్ళు ఎవరికో ఇచ్చేసాను రా. మీకు సైకిల్స్ అయితే లేవు కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే ఒక కొత్త కొత్త వెరైటీ బైక్స్ అయితే వచ్చినాయి. సో ఇందులో మీకు ఏమైనా బైక్ కావాలంటే తీసుకోండి, మీకు ఏ బైక్ అయినా కొంచెం తక్కువ రేటుకి అయితే ఇస్తాను, సరేనా? అవునా, సాగు బాబాయ్ అయితే మా వాళ్ళని అడిగితే అడుగుతాను. రే సింజాన్, మనకు అయితే బైక్స్ అయితే లేవంట్రా, అదే సారీ సైకిల్స్ అయితే లేవంట్రా, ఓన్లీ బైక్స్ అయితే ఉన్నాయండి. చూడండి చూడండి, మీకు ఏమైనా బైక్ నచ్చితే చెప్పండి, మరి లేకపోతే వెళ్ళిపోదాం. చూడండి చూడండి. రే మామా, మాకు సైకిల్ అడుగుతుంటే బైక్ కొంటామేంట్రా, ఇక్కడ మాకు ఏ బైక్ నచ్చలేదు, మాకు సైకిలే కావాలి. రే మామా, నాకు అయితే ఒక బైక్ కావాలి మామా, ఒక బైక్ అయితే కొని మామా. రే నోబిత, నీకా? సరే సరే, నీకేం బైక్ కావాలండి? మామా నువ్వుకే ఏదో ఒకటి, నీకు నచ్చిన బైక్ అయితే ఒకటి చూడు మామా, ఏ బైక్ అయినా పర్లేదు. సరే సరే, చూస్తాను ఆగండి. రే మామా, మాకు సైకిల్ కావాలంటే నువ్వు దగ్గరికి ఏంట్రా, బైక్ కొంటున్నావు నువ్వు, మాకు ముందు సైకిల్ కొను, లేకపోతే ఊరుకోము. రే సించాన్ అర్థం చేసుకోరా, ఇక్కడ సైకిల్స్ ఏమి లేవురా, ఇంతకు రా రుత్తవాలుగా. రే మామా, మాకు అదంతా తెలియదు, నాకు సైకిల్ కావాలి అంతే, లేకపోతే ఊరుకోము. ఆగరా, నువ్వు ముందు అవుతే ఆగు, నేను అయితే మన నోపు దగ్గరికి అయితే ఒక బైక్ అయితే కొంటాను. రే నోబిత, నీకు ఏ బైక్ బాగుంటుంది? రే నోబిత, నీకు అయితే నాకు ఎంతకో
ఆగరా చెప్తాను నా ఎందుకు ఈ బైక్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్కసారి నోబిత నువ్వు అవతి బైక్ అయితే తోలు ఎలా ఉంటుందో చూస్తాను. సరే సరే తోలుతా నాగు. హై నాకు అవతి బైక్. అరే మామా సూపర్ ఉంది మామ బైక్ మట్టికి. అరే యార్ మామా వేరే లెవెల్ ఉంది మామ బైక్ మట్టికి. అరే సరే సరే నోబిత ఒకసారి నడుపు. మామా సూపర్ వెళ్తుంది బైక్ మామా. ఇది నాకు కొనే మామా. నేను అయితే మా ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? సరే సరే అయితే నేను కొనేస్తాను, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు వెళ్ళిపో. సరేనా బాయ్ బాయ్. బాయ్ మామా బాయ్ బాయ్. ఏ ఫ్రెండ్స్ నాకు అవతి అయితే కొన్నాడు మా మామ వచ్చి. ఓ సూపర్ ఉంది, హే సూపర్ సూపర్. పాపం సించన్ గడాలలో ఏం కొనుక్కుంటున్నారో ఏంటో. రే సించాన్ డోరేమాన్ ఇక్కడ ఏమీ లేవు కదరా. సరే సరే ఆగండి, ముందు అయితే అడుగు బైక్ కొన్నాను కదా, డబ్బులు అయితే ఫోన్పే చేస్తాను. ఇదిగో బాబాయ్ నీకు అయితే ఫోన్పే చేస్తాను చూసుకో. నేను అయితే ఫోన్పే అయితే చేసేసాను, నీకు అయితే డబ్బులు వచ్చేస్తాయి. రే సించాన్ రండి, డోరేమాన్ రండి. రే మామా వెళ్ళిపోతున్నావేంట్రా, మాకేమీ కొనవా సైకిల్. అరే ఇంకిప్పుడు ఏం కొనలేంట్రా బాబు, ఇంటికాడ ఆ మ్యాజిక్ క్యాగ్ ఎలా ఉందని నాకు టెన్షన్గా ఉంది. మీకు అయితే మళ్ళీ వారంలో కొంటానులే బైకు. ఈ క్వారంటీ ఎలా ఉంది? సర్లే ఏదో కారు వేసుకెళ్ళిపోతాం. రండి రండి ఫాస్ట్గా ఎక్కండి కారు. ఏంటి మామా ఎప్పుడు చూసినా మాకు కొనవు, ఆ నోబితే గడి ఇందాక వచ్చాడు కొత్త బైక్ కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. చా నువ్వు ఎప్పుడు ఇంతే మామా బాబు, మాకేమీ కొనవు. మేము ఊరుకో మామా, కొంటావా కొనవా? కొనకపోతే మేము తీయాలంతా అన్నం తినము. నువ్వేం చేస్తావు చేసినా నేను అయితే ఏం చేయను. ఇయా కొను మామా ప్లీజ్ మామా, ఇంటికి వెళ్ళొద్దు మామా, కొను మామా, వేరే షాప్లోకి అయితే వెళ్దాం మామా ప్లీజ్ మామా. రే 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 ఇంకేం షాప్లు లేవురా, మన సైమన్ బాబాయ్ అయితేనే మనకు అయితే తక్కువ రేటుకి ఇస్తాడరా. మీరు అయితే ఇంకా ఏడవకండి, నేను మళ్ళీ వారంలో కొంటానులే. ఎందుకు మామా ఎప్పుడు చూసినట్లు అంటావు? సర్లే ఫ్రెండ్స్ చూసారా, ఆ నోబితే గడి ఇందాకే వచ్చాడు కానీ అడిగప్పుడు కొత్త బైక్ అయితే మా అవతే కొనేసాడు. మేము అయితే మొన్నటి నుంచి అడుగుతున్నాం కానీ మా అమ్మవతే అసలు మాకైతే బైకే కొనట్లేదు. మా అమ్మ చాలా మోసం చేస్తాడు ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. రే 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 సించాన్ నీకు తర్వాత వీక్లో కొంటానులే. రే మామా నువ్వు ఎన్నిసార్లు అలా అన్నా నేను ఇంకా ఒప్పుకుంటా, నువ్వు అయితే మాకు బైక్ అయితే కొనలేదు ఇంకా అంతే. రే బాబు ఇంకా మీరు ఆడవకండిరా బాబు, నేను అర్జెంట్కి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. మీ వల్ల నేను ఇక్కడ యాక్సిడెంట్లు కూడా చేసేస్తున్నాను. అసలు ఆ ఇంటికాడ పవర్ఫుల్ ఎగ్ ఎలా ఉందో ఏంటో, అసలు ఆ ఇంటికాడ ఆ షాప్ కాడ ఒకడే ఉన్నాడు. సో మనం అయితే ఫాస్ట్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్ మేము అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం, సో చూడాలి సో ఎగ్ ఎలా ఉందో ఏంటనేది. రే రే ఎవడ్రీడు అడ్డంగా తోలుతాడు ఎవడీడు. ఓకే ఫ్రెండ్స్ మేము అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ అలాగే మీరు కానీ ఇంకా వీడియోకి లైక్ చెప్తే ఫాస్ట్గా అయితే లైక్ చేయండి. ఇంటికాడ పవర్ఫుల్ ఎగ్ ఎలా ఉందో ఏంటో, అసలే షాప్ కాడ ఒకడే ఉన్నాడు, అది ఎలా ఉందో ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు. సో మేము అయితే ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్ మేము అయితే ఇంటికి అయితే వచ్చేస్తాం, కానీ పాపం సించాన్ గారు డోర్మన్ గారు ఏడుతున్నారు. రే సించాన్ డోర్మన్ ఏడవకండిరా, మీకు ఏం కావాలంటే మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్లో కొంటానులే. అసలు నేను ఇంటికాడే ఉన్నాను, నా ఇష్టమే చేంజ్ చేస్తాను చూడు, నేను ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళిపోతాను, నేను ఇంట్లోకి రాను అసలు. రే సించాన్ అలాంటి దోలాసలు ఏమీ ఎగిరా, నీకు మళ్ళీ వారంలో కొంటాను అంటున్నాను కదా, ఎందుకురా అలా ఇబ్బంది పెడతావు నన్ను. రే వెళ్దే గానీలే, రా రా రా, నీకు అయితే ఒక సర్ప్రైజ్ ఉంది. రా రా రోపలకి రా, నీకు సర్ప్రైజ్ ఉంది. నాకు సర్ప్రైజా? ఏముంది మామా? రే రా రా రోపలకి రా రా, చూపిస్తాను ఆ సర్ప్రైజ్ ఏంటో, చూపిస్తాను కదా రా రా. అరే చాప్ ఇంటికి ఎవరైనా వచ్చారా? మామా నేను ఉండగా ఇంకెవరైనా వస్తారా? నేను కాపలా కాస్తుండగా ఎవడు వచ్చినా అది పిక్క లాగేస్తా. నీ యగ్ సేఫ్గా ఉంది, ఒకసారి వెళ్ళి చూసుకో. అదిరా చాప్ సూపర్ రా. రే మామా మాకేదో సర్ప్రైజ్ అన్నా, ఏదిరా చూపించు చూపించు. రే రండి రా చూపిస్తానులే, మీకు సర్ప్రైజ్ అన్నాను కదా చూపిస్తాను, రండి ఇంట్లోకి రండి ముందు. ఇందుకు ఎగ్ ఉందా లేదా? దేవుడా అమ్మయ్యా ఎగ్ అయితే ఉందలేరా బాబు, ఇందుకీ ఎగ్ని ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయారేమని చాలా అంటే చాలా భయం వేసేసింది. హుహ్ మన చాప్ గడు చాలా అంటే చాలా బాగా ఆ కాపలా కాశాడు రా బాబు. అమ్మయ్యా ఎగ్ అవుతే ఇలా ఉంది. ఏడి ఏడి సించాన్, రే సించాన్, రే సించాన్, అబ్బా ఏర్రా ఇలా లేట్ వెళ్ళిపోయారు. అరే యార్ సించాన్, రే ఏడ్రా సించాన్ గడు ఏడ్రా, అరే సించాన్, అబ్బా సించాన్, అరే సించాన్కే పైకి ఎలా వచ్చావురా? రే మామా మాకేదో సర్ప్రైజ్ ఇస్తానన్నావు కదా, పైన ఏమైనా ఉందేమని వచ్చాం కానీ పైన ఏమీ లేదు, ఇంటికి మాకు సర్ప్రైజ్ ఏమి ఇస్తున్నావు చెప్పు. రే సించాన్ సారీ రా, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతానన్నావు కదా, మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఎలా బయటకు వెళ్ళిపోతావేమో అని నిన్ను ఇంట్లోకి రప్పిద్దామని ఒక ప్లాన్ వేసాను అంతే, సర్ప్రైజ్ లేదు ఏమీ లేదు.
సర్ప్రైజ్ లేదు, ఏమీ లేదా? పో మామ పో, ఇంక నేను మట్టికి ఇంట్లోనే అవుతూ ఉండను. నేను అవుతే ఇంక ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతాను, చూడు చూడు. సించాన్, ఇంకా ఏమీ అలర్ట్ చేయకుండా ఇంట్లో ఉండు. లేదు మామ లేదు, నేను అయితే వెళ్ళిపోతాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అరే డోరిమన్, బాయ్ రా డోరిమన్, నువ్వు కూడా బాగా ఉండు. ఓకేనా? నేను అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు చూసినా అంతే, మామ అయితే ఏమీ కొనడు. సర్లే ఫ్రెండ్స్, మనం అయితే ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్ళిపోదాం. ఇంక ఇంటికి అయితే రావద్దు. అరే చాపగా బాయ్ రా, మీరు ఒక్కలే ఉండండి. నాకేమీ కొనట్లేదు మామ, అందుకే నేను అయితే ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు కానీ నా ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి ఖచ్చితంగా మీరు అయితే వీడియోకి లైక్ అయితే చేయండి. అరే అరే ఎవడరా వీడు, నాకన్నా స్పీడ్గా వెళ్తున్నాడు. అరే యార్, ఈ కార్ అయితే వేసుకుని వెళ్ళిపోతాం. ఈ కార్ అయితే సెకండ్ హ్యాండ్లో అమ్మేసి మనకు వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేద్దాం. అది లేకపోతే మా అమ్మ అయితే నాకేమీ కొనట్లేదు. అరే యార్, అరే అరే అడ్డదప్పుకుంటారా బాబు. అది అది ఓకే ఫ్రెండ్స్, మేము అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయాను. కానీ నాకు తోడుగా ఎవడూ రాలేదు. ఇప్పుడు నేను ఒక్కరిని ఇప్పుడు ఎలా బతుకుతానో ఏంటో. సర్లే, మాకేం కావాలంటే. అరే అరే అరే, ఈ క్వారంటీ ఇంతలా షిఫ్ట్ అయిపోతుంది. అరే 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 గాయస్, ఇది అరే అమ్మ. అరే యార్ వామ్మో, ఈ క్వార ఏంట్రా బాబు, ఇంత ఇంతలా ఉంది. అరే 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 అరే, ఈ క్వారంటీ వెళ్ళిపోతుంది. అబ్బా అరే యార్, అరే 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 అమ్మ, అరే అరే దేవుడా, ఈ కార్ ఏంట్రా బాబు ఇలా ఉంది. ఈ కార్ అయితే కింద పడిపోయింది. ఇంక ఈ కారు ఇక్కడ వదిలేసి మనం అయితే జాగ్రత్త నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంక ఈ కార్ అయితే మన వల్ల అవ్వదు. ఎవరైనా హెల్ప్ చేస్తారో చేయరో చూద్దాం. ఇదేంటి ఇలా ఉంది, ఎవరు వీళ్ళంతా, నేను ఎక్కడికి వచ్చాను? అరే యార్, నేను ఎక్కడికి వచ్చానో ఏంటో కూడా తెలియదు ఫ్రెండ్స్. నేను అయితే ఎక్కడికో వచ్చి ఇక్కడ పడ్డాను ఆ కార్ మీద. అరే యార్, ఇప్పుడు ఏం చేయాలో నాకు అయితే అర్థం కావట్లేదు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అరే యార్, ఇదేంటి నుంచిన పైకి ఉంది, పైకి ఎక్కుదాం ఫ్రెండ్స్, ఆగండి. ఇంతకీ ఏముందో తెలుస్తుంది. అరే యార్, ఇంత పెద్ద నుంచిన, వామ్మో కొంప తీసి పైన ఏమైనా ఉందంటారా? పైన ఏముందో చూద్దాం. అరే యార్, ఎవరు వీళ్ళు ఇలా ఉన్నారు ఇతను? అయ్యో బాబు, కొంప తీసేడు ఏమైనా గ్రీన్ మ్యాన్ రాక్షసుడా? మనం అర్జెంట్గా కిందకి వెళ్ళిపోతాం బెస్ట్. రే బాబు, ఆగు ఆగు, కిందకి వెళ్ళకు, ఇట్రా ఒకసారి. నీకేం కావాలంటే అవి ఇస్తాను. నాకేం కావాలంటే అది ఇస్తారా? పైకి వెళ్దామా? అరే యార్, చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాను. రే బాబు, బైక్ రా బైక్ రా, నీకేం కావాలంటే అది ఇస్తాను. నాకు సైకిల్ కావాలి, ఇస్తావా? ఆ బాబు, ఇస్తాను ఇస్తాను, నీకేం కావాలంటే అది ఇస్తాను, ఒకసారి బైక్ రా. వస్తున్నాను వస్తున్నాను, మీరు నన్ను ఏమి చేయకండి. అసలే నాకు నాకు తోడుగా ఎవరు కూడా లేరు, ప్లీజ్ నన్ను ఏమి చేయకండి. రే బాబు, భయపడకు, నీకేం కావాలంటే అది ఇస్తాను. కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. నేను చేసి పెడతాను, కానీ మరి ముందు నాకు ఏం కావాలో ఇస్తున్నారు కదా, ముందు ఇవ్వండి, తర్వాత చేస్తాను. సరే సరే, ఫస్ట్ నీకేం కావాలో కోరుకో. నాకు నాకు అయితే ఒక మంచి సైకిల్ అయితే కావాలి. ఇవ్వండి ఇవ్వండి ప్లీజ్. సరే సరే, నీకు సైకిలే కదా కావాల్సింది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. అరే యార్, సైకిల్ ఇంగనే వచ్చింది ఫ్రెండ్స్. అరే ఇతను ఎవరు, చాలా మంచిగా ఉన్నాడే. అరే యార్, వామ్మో సైకిల్ చాలా బాగుంది. అరే యార్, ఇంత కొత్త సైకిల్, రెడ్ కలర్ సైకిల్, సూపర్ ఉంది. మా అమ్మని ఎప్పటి నుంచి అడుగుతున్నాను, మా అమ్మ వచ్చే కారణం లేదు. కానీ ఇతను ఎవరో కూడా నాకు తెలీదు, కానీ ఇతను అయితే నాకు వచ్చే సైకిల్ అయితే ఇచ్చాడు. అయితే నీకేం కావాలో చెప్పు, నేను అయితే నువ్వు ఏం చెప్పినా చేస్తాను. రే బాబు, నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను నీకు సైకిల్ ఇచ్చాను కదా, అలాంటి నీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను. కానీ నేను చెప్పినట్టు చేస్తే నీకు ఏమైనా ఇచ్చేస్తాను. అవునా? సరే సరే, ఏం చెయ్యాలి చెప్పండి, నేను ఏం చేయమన్నా చేస్తాను. రే బాబు, మీ ఇంటికాడ ఒక ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ని నువ్వు ముట్టుకోవాలి. ముట్టుకుంటే నీకు శక్తులు వస్తాయి, ఆ శక్తులతో నేను ఏం చేయమంటే అది చెయ్యాలి. అప్పుడు నీకేమి కావాలన్నా ఇస్తాను, చేస్తావా అలాగా? అవునా, కానీ మా మావది కదా ఎగ్ ముట్టుకోవద్దు అన్నాడు. రే బాబు, మీ మావని నమ్మకు, నీకు అసలే ఒక సైకిల్ కొనమన్నా కొనలేదు. ఇప్పుడు మళ్ళీ మీ మావ కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? పర్లేదులే, ఒక్కసారి ముట్టుకో, ఏమీ కాదు. సరే సరే, అయితే నేను ముట్టుకుని వస్తాను, నాకేం కావాలంటే అది ఇవ్వాలి మరి. సరే బాబు సరే, నువ్వు ముట్టుకునో నా దగ్గరికి రా, నీకేం కావాలంటే అది ఇస్తాను. కానీ నువ్వు తర్వాత నీకు శక్తులు వచ్చాక నేను ఏం చెప్తే అది చేయాలి మరి, చేస్తావా? చేస్తాను చేస్తాను, మీరు కూడా నాకేం కావాలంటే అది ఇవ్వాలి. సరే సరే, ఇస్తాను, నువ్వు ఇంకా వెళ్ళు పిచ్చివాడా. తర్వాత రారా నీకుంటాది శక్తులు పట్టుకుని. హా హా హా,
అతను ఎవరో చాలా మంచివారిలాగా ఉన్నారు. సరే ఫ్రెండ్స్, మేము అయితే వెళ్దాం. సో ఎగ్గనవుతే ముట్టుకుంటే ఏమీ కాదులే, ఒకసారి కదా ముట్టుకుంటే ఏమీ కాదులే. సో ఇతను చెప్పాడు కాబట్టి సో ఒకసారి ముట్టుకుందాం. సో మనం అయితే వెళ్ళిపోదాం అమ్మాయ్యా, అది కిందకి దిగిపోదాం ఫ్రెండ్స్ ఫాస్ట్గా మనం ఇంటికి వెళ్ళి అవి ఎగ్గని ముట్టుకుని అయితే వద్దాం. సో మనకు శక్తులు వస్తాయి, తర్వాత ఇక్కడికి వస్తే మనకి ఇతను ఏం కావాలంటే అది ఇస్తాడంట. హే బల్లే బల్లే, సూపర్ సూపర్. సో మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ ఎగ్గనవుతే ముట్టుకుని అయితే వచ్చేద్దాం. అరే యార్ ఏంటి, నేను ఎక్కడికి వచ్చాను? అరే యార్, ఇక్కడ ఏదో మెయిన్ రోడ్డు కింద ఉంది, ఇటు వెళ్దాం ఆగండి. అమ్మయ్యా ఆ ఎగ్గనవుతే ముట్టుకుని అయితే వద్దాం ఫ్రెండ్స్, ఏమవుతుంది అది అవుతుంది. చలో చలో ఫాస్ట్గా అయితే ముట్టుకుని అయితే వచ్చేద్దాం. అరే అరే, ఎవడేదైనా కూర ఆపేయాలి. అబ్బా, ఇక్కడ ఏదో బుడ్డ బుడ్డ కూరలు ఉన్నాయే, మనకైతే ఈ బుడ్డగారు కరెక్ట్గా సరిపోతుంది. ఈ బుడ్డగారు వేసుకుని వెళ్ళిపోదాం. చలో ఫ్రెండ్స్, చలో ఈ బుడ్డగారు అయితే వేసుకుని వెళ్ళిపోదాం. అమ్మయ్యా చలో ఈ బుడ్డగారు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతే మామనవుతే మామకు తెలియకుండా ఆ కోడిగుడ్డును ముట్టుకుని వచ్చేద్దాం. చలో 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 చలో, రే రే అడ్డు తప్పుకుని రా. అయ్యో బాబా, ఈ బుడ్డగారేంట్రా ఎంత కంట్రోలింగ్, కంట్రోలింగ్ అవ్వట్లేదు అసలు. రే అడ్డు తప్పుకుని ఫాస్ట్గా మేము అయితే ఇంటికి వెళ్ళాలి, నాకు శక్తులు వస్తాయి ఇప్పుడు. హే బల్లే బల్లే ఫ్రెండ్స్, నేనైతే ఫాస్ట్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. వామ్ ఈ బొడ్డగారు చాలా స్పీడ్గా వెళ్తుంది. మనం అయితే ఫాస్ట్గా అయితే ముట్టుకుని అయితే వచ్చేద్దాం. అది అది, అప్పుడు మనం అతని దగ్గరికి వెళ్తే మనకి ఏం కావాలితే అది చేస్తాడు. హే సూపర్ సూపర్. సో మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళి ముట్టుకుని వచ్చేద్దాం. అది ఏది, ఇదే కదా, అది మామకు తెలియకుండా ముట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంతకీ మామ ఎక్కడున్నాడో ఏంటో మనం చూద్దాం ఒకసారి, మామ ఎక్కడున్నాడో ఏంటో. సో దాని తర్వాత జాగ్రత్తగా మనం వెళ్ళి ఆ ఎగ్గన అయితే ముట్టుకుని వచ్చేద్దాం. అప్పుడు మనకు శక్తులు వస్తాయి, తర్వాత అక్కడికి వెళ్తే అతను ఏం చెప్తే అది చేయొచ్చు. హే సూపర్ సూపర్. హే బల్లే బల్లే, అది అది, చాపగాడు ఇక్కడ ఏం లేడు కదా. అమ్మయ్యా చాపగాడు లేడు, ఎవడూ లేడు. సో ఇదే కరెక్ట్ టైం, మనం స్లోగా వెళ్ళాలి. స్లోగా వెళ్ళి ఆ ఎగ్గన ముట్టుకోవాలి, ఇక్కడ ఎవరూ లేరు కదా. అమ్మయ్యా ఎవరూ లేరులే ఇక్కడ, ఇదే కరెక్ట్ టైం. ఇంతకి డోరేమన్ గారు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. అరే డోరేమన్ గారు ఇక్కడెక్కడా లేవు కదా. అమ్మయ్యా ఎవరూ లేరు ఫ్రెండ్స్, మనం అయితే జాగ్రత్తగా వెళ్ళి ఆ ఎగ్గను అయితే ముట్టుకుని వచ్చేద్దాం. అది అది, మిళితంగా వెళ్ళాలి. ఆ ఎగ్గను ముట్టుకుని వెంటనే మనం అయితే ఇంటి నుంచి అయితే ఎస్కేప్ అయిపోదాం. అరే అరే అమ్మా, ఎవరూ లేరు ఇక్కడ, అది మామ పైన ఉన్నారనుకుంటా. సో మనం అయితే ఎగ్గను అయితే ముట్టుకుందాం, మనకు వచ్చి శక్తులు అయితే వస్తాయి. తర్వాత మనకి ఆ గ్రీన్ కలర్లో ఒకరు ఉన్నాడు కదా, ఆ దగ్గరికి వెళ్తే మనకి ఏం కావాలంటే అది ఇస్తాడంట. హే సూపర్ సూపర్. ఈ ఎగ్గను అయితే ముట్టుకోవాలి. అరే దేవుడు, ఇదేంట్రా బాబు ఇంతలా ఉంది ఎగ్గు మట్టుకి. అరే అరే ముట్టుకోవాలా, నాకు చాలా భయంగా ఉంది, ఏమవుతుందో అనిపిస్తుంది నాకైతే. కానీ తప్పదు ముట్టుకుందాం ఫ్రెండ్స్ మనం అయితే. అరే యార్ దేవుడా, ఏమీ కాదు కాదు నాకు ఇంటికి ముట్టుకుంటే. చలో చలో ఫ్రెండ్స్ మనం అయితే ముట్టుకుందాం. ఏ అది, అరే అరే ఏంటి, ఏది అవుతుంది నాకు. అమ్మో అరే 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 ఏంటి, అరే అమ్మో అరే బాబో, అది మనకైతే పవర్స్ అయితే వచ్చినాయి. అబ్బా మంచి పవర్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మనకైతే. ఇక్కడ నుంచి అయితే అర్జెంట్గా ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయిపోవాలి. మళ్ళీ మామూలు తెలిసిందా, నన్ను అయితే చితక్కు కొడతాడు అర్జెంట్గా ఆ మనిషి దగ్గరికి వెళ్ళిపోయి ఇందాక కలిసిన మనిషికి ఆ పవర్స్ వచ్చినాయి అని చెప్తే మనకేం కావాలంటే అది ఇస్తాడు. హే మా వచ్చేస్తున్నాను. అరే యార్ నేనేంటి ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్నాను, వా అమ్మో చాలా స్పీడ్గా పరిగెడుతున్నాను. దేవుడ్డా ఇంత స్పీడా, అరే యార్ మామూలుగా లేదు, నాకైతే ఏ శక్తులు అయితే వచ్చేసినాయి. వా అమ్మో రే 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 అడ్డు తప్పకండి. అమ్మో నాకైతే చాలా శక్తులు అయితే వచ్చినాయి. సో మనం అయితే ఆ గ్రీన్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోద్దాం. చలో ఫ్రెండ్స్, నాకు చూడండి ఫ్రెండ్స్ పవర్స్ అయితే మామూలుగా లేదు. అరే యార్ మంచి పవర్స్ అయితే వచ్చినాయి, వా అమ్మో ఇంత పవర్సా. మనం అయితే ఆ గ్రీన్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఏ నాకు ఇప్పుడు అయితే అతను ఏం కావాలంటే అది ఇస్తాడు. వా వావ్ సూపర్ సూపర్. ఇంక నేను ఈ ప్రపంచాన్ని ఇంకా ఏం కావాలంటే కోరుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఏ వస్తువేనా, ఏది ఇక్కడ నుంచి ఎక్కడ ఉండాలి నుంచి నేను ఫ్రెండ్స్. ఇదిగోండి నుంచి అయితే. అరే యార్ ఇంత పైకి ఎక్కేసానండి నేను ఒకేసారి. వా అమ్మో అరే ఇక్కడే గ్రీన్ గ్లోబిన్ ఉండాలి కదా. ఏ గ్రీన్ గ్లోబిన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ అక్కడ చూడండి. ఆ గ్రీన్ గ్లోబిన్ పైకి ఎవరితో ఎక్కుతున్నాడు, అదిగో చూడండి చూడండి, అదిగో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడికి ఎక్కుతున్నాడు. అరే యార్ కంపెనీస్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటాం మనం అయితే. వెళ్దాం ఫ్రెండ్స్ వెళ్దాం, ఎక్కడికైనా వెళ్ళాలి మనం అయితే. ఇక్కడికే వస్తున్నాడా, అరే యార్ కంపెనీస్ ఇక్కడికే వస్తున్నాడంటారా, చూద్దాం ఆగండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడికే వస్తున్నాడు. అరే యార్ మన కోసం ఏదైనా ఇస్తాడనుకుంటా. హలో హలో, నువ్వు చెప్పినట్టే నాకు అయితే పవర్స్ అయితే వచ్చినాయి, శక్తులు అయితే వచ్చినాయి. ఇప్పుడు చెప్పు నాకేం కావాలన్నా ఇస్తావా. అవును నీకేం కావాలన్నా ఇస్తాను, కానీ దానికన్నా ముందు నువ్వు అయితే నేను చెప్పిన పని ఒకటి అయితే చెయ్యాలి. అవునా, సరే సరే ఏం చేయాలో చెప్పు. అర్జెంటుగా వెళ్ళి ఈ సిటీలో ఉన్న మనుషుల్ని కారుల్ని తగలబెట్టేసి చింత చిత్తగా కొట్టేసిరా, అప్పుడు దాని తర్వాత
నీకేం కావాలన్నా ఇస్తాను. అలా చేయకూడదు, అలా చేస్తే పాపం మనుషులందరికి ఇబ్బంది కదా. రే, నేను నీకు ఏం కావాలో అది ఇస్తాను. నేను చెప్పినట్టు చేస్తేనే. నువ్వు ఇంకేమి మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. సరే సరే అయితే చేస్తానులే. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే కాలవతే నాశనం చేయాలంట. సర్లే, ఏదైనా నాశనం చేసేద్దాం. ఇక్కడ అయితే కారు అవుతా ఉంటుంది. ఓ అది అది రెండు ముక్కలైన కారు వచ్చి ఈ కారు కూడా మొత్తం ఈ కారు కూడా మొత్తం అన్ని అది 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 మొత్తం నాశనం మొత్తం నాతో పెట్టుకుంటే మాలు ఉండదు. ఆహాహా అది అది ఈ కారు ఈ కారు ఆగిరా ఆగిరా ఎక్కడికి పారిపోతున్నావు. రే 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 నిన్ను మట్టుకోగలను. అది పగిలింది కారుకి అది 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 పగిలింది పగిలింది. అబ్బా అది సూపర్. మొత్తం ఈ కారులన్నీ నాశమతి చేస్తాను ఇక్కడ. అప్పుడు నాకు అయితే ఏం కావాలంటే అది ఇస్తాడు. అప్పుడు హ్యాపీగా ఎగరొచ్చి నేను అయితే అది 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 నా పవర్ సౌత్ ఇంకా పెంచుకున్నాను. ఇప్పుడు అయితే నేను ఇంకా 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 మొత్తం మొత్తం ఏ అది చూడండి చూడండి నాకు అయితే మొత్తం మన అవెంజర్స్ పవర్స్ అన్నీ వచ్చేసినాయి. మొత్తం ఈ ప్రపంచాన్ని మొత్తం మొత్తం నాశనం అది చేస్తాను. అబ్బా పోలీసులు పోలీసులు కోరలేని కొట్టేస్తా. నన్ను ఎవడు ఏమీ చేయలేడు. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. రే 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 ఎవర్రా పోలీసులు పోండ్రా నన్నే కొడతానికి వస్తారా మీరు. పోకండి పోండి నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. అరే ఇటు పెద్ద గన్ను వేసుకుని వచ్చేయడు. అది చావరా 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 నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అది ఆహాహా అది అది నాతో పెట్టుకోకండి మొత్తం అందరూ చచ్చిపోతారు. అది ఆ ఇక్కడ కూడా పోలీసులా చావండ్రా అది అది చావండ్రా. మొత్తం అందరూ వచ్చేసారా నాకు కోపం తెప్పించేశారు. అది మనం ఇక్కడ చెప్పినట్టు అన్నీ మనం వచ్చి నాశనం అయితే చేసేసాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలో అది ఇస్తాడు ఇప్పుడు మనం అయితే వెళ్ళి అడగాలి. సర్లే ఫ్రెండ్స్, మనం అయితే వెళ్ళి అడిగేద్దాం. సో అందులోపు ఇక్కడ పోలీసులు ఉన్నారు, వీళ్ళని కూడా కొట్టేసి మనం అయితే ఇంక వెళ్ళిపోతాం. రే తప్పకోండి, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న నాపే శక్తి అప్పుడు దగ్గర లేదు. ఇప్పుడు నేను ఈ ప్రపంచానికే శక్తి మ్యాన్ లాగా అయిపోయాను. అడ్లాగండి రా అడ్లాగండి. ఇంతకీ నాకు కావాల్సిన ఏమైనా ఇస్తా అన్నారు కదా. సో తన దగ్గరికి వెళ్ళి అయితే అడుగుదాం. ఇప్పుడు నేను ఏం అడుగుతానో చూడండి ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. అరే రే అడ్డు తప్పుకోండి అడ్డు తప్పుకోండి. ఆహాహా అది అది మనం అవుతూ ఇప్పుడు అయితే అతని దగ్గరికి వెళ్ళిపోయి గ్రీన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన అన్నీ అడుగుతాను ఫ్రెండ్స్. అతను చెప్పినట్టు నేను అయితే కోరలన్నీ నాశనం అయితే చేసేసాను. అమ్మయ్యా మనం అయితే బాగానే తినేసాం. సరే సరే సర్లే కింద బాగానే ఉంది కదా గుడ్డు వచ్చి. అరే యార్ అమ్మయ్య దాన్ని అయితే పొద్దున్న నుంచి కాపలాగా కాయలేకపోతున్నాను. అర్జెంటుగా కింద అయితే గుడ్డును అయితే తీసుకెళ్ళి లాకర్లో అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్. మనం అయితే ఆ గుడ్డుని నేను అయితే అక్కడ బయట పెట్టలేకపోతున్నాను. అది అమ్మయ్యా అది అరే యార్ ఇంతకీ గుడ్డు ఏమైంది. వామ్మో ఇక్కడే పెట్టాను కదా ఇక్కడ ఒక మ్యాజిక్ గుడ్ని, ఇంతకీ అది ఏమైంది ఫ్రెండ్స్. అరే యార్ రే చాప్ ఎక్కడున్నారా. అరే చాప్ అరే చాప్ కాడ ఉన్నాడా. అరే చాప్గా అక్కడ గుడ్డేదిరా. మామా నన్ను అడిగితే నేనేం చెప్తాను. నువ్వు వచ్చావని నేను అయితే పడుకున్నాను. నాకేం తెలీదు. ఏంటి ఏమీ తెలీదా. రే గుడ్డ అయితే కనబడతలేదురా. మామా అవునా. సరే సరే ఒకసారి నేను చూస్తాను చూడు చూడు. రే చూడరా గుడ్డ అయితే కనబడతలేదు. అర్జెంటుగా హలుకు ఫోన్ చేసి చెప్పాలి. హలుకు ఫోన్ చేసి చెప్తాను. అరే యార్ హలుకు హలుకు ఫోన్ అయితే చేద్దాం. అది అరే హలుక్ అరే హలుక్ నువ్వు ఇచ్చిన గుడ్డ అయితే పోయిందిరా. రే 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 నీకు ఇప్పుడు తెలిసిందా. నాకు అది ఎప్పుడో తెలుసురా. అది మీ సించాన్ చేతిలోకి వెళ్ళింది. మీ సించాన్ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేస్తున్నాడు. అతను ఎవడో ఒకడు గ్రీన్ మ్యాన్ అని ఒకడు ఉంటాడు. వాడితో చేయి కలిపి మీ సించాన్ అయితే మొత్తం ప్రపంచాన్ని క్వారీని మొత్తం అందరినీ నాశనం అయితే చేసేస్తున్నాడు. ఇంకా మీ సించాన్కి చావు తప్పదు నా చేతిలో. రే 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 మా సించాన్ ఏమి చేయకరా పాపం వాడు తెలియక ఏదో చేశాడురా. రే నీకు ఆల్రెడీ చెప్పాను ఆ గుడ్డిని చాలా జాగ్రత్తగా ఉంచమని. కానీ నువ్వు ఆ గుడ్డిని జాగ్రత్తగా ఉంచలేదు. ఇప్పుడవుతే నీ సించాన్ అయిపోయాడు నా చేతిలో. ఇంకా మీ సించాన్కి చావే. రే 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 ఏమి చేయకరా. రే రే ఇంకా మీ సించాన్కి చావే ఫోన్ పెట్టేస్తున్నాను. అరే యార్ ఫ్రెండ్స్ విన్నారు కదా మన సించాన్ అయితే చచ్చిపోబోతున్నాడు. ఇప్పుడు హలుక్ చేతిలో నిజంగా సించాన్ చచ్చిపోతాడో లేకపోతే హలుక్ చేతిలో ఏమవుతాడో మీకు తెలియాలంటే పార్ట్ 2 కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పార్ట్ 2 అని కామెంట్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. సో ఆ వీడియోలో సించాన్కి ఏమైంది అనేది మొత్తం అయితే తెలుస్తుంది. సో ఎవరికైతే ఆ వీడియో కావాలో అందరూ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్గా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం.